మీరు నచ్చితే లైక్ చేయండి, ఓన్లీ ఫన్ కోసం చూసాం. అమ్మా ఇలాంటి వాళ్ళు ఉంటారా? డాక్టర్లు ఎవరన్నా ఉంటే తీసుకెళ్ళి చూపించండి ముందు. ఏం చేస్తున్నావురా? అన్నా నీళ్ళు తాగుతున్నా. సరే సరే, ఎప్పుడు తిరిగాకు ఇంతనే అనుకో, ఇంత మాకు కొడుతున్నాయి. కూడా ఏమైంది రా, ఊకే బాత్రూమ్ ఎంత సార్లు అవుతుంది, నీళ్ళని ఖరాబ్ చేస్తున్నావు. అదే మొత్తున్నాయి, చేతులలో దమ్ము లేదు, చింతపండు అవుతున్నది. అన్నయ్య మన చెయ్యే. సరే డాక్టర్ దగ్గర పోతావు. అరే మా తమ్ముడు కడ కడుపుని వస్తున్నది, అంత గాలి గాలి వేస్తున్నాడు, బాత్రూమ్ అంతా పెంట పెంట వేసి గోళీలు వేస్తా. డాక్టర్ పంకరాజు దీనికి మల్లయ్య బాబు నాడు తోలకపోతున్నాడు. అవునా? నిజమా? నాడు తోలకపో, ఎక్కువ ఎక్కురా. కూడా లేవురా, మంత్ర బాబా దగ్గర లేవు, మరి పట్టుకోరా. ఎక్కిందా? సంతలో పుచ్చంకాయలు అమ్ముకునే సన్నాసిలో ఉండేవాడివి, సడన్ గా ఈ సెటప్ గెటప్ మార్చాడు రా. ఇక్కడికి ఏదో ఆత్మ ప్రవేశించింది, ఏమైంది చెప్పు. ఈ పోరాడికి ఏమో అయింది, ఆమా పిచ్చ పిచ్చ చేస్తున్నాడు చూడు బాబా. ఇతను మూడు పజల మధ్యలో గుడ్డు తిన్నాడు, తిన్నాడా లేదా? తిన్నారా? తిన్నా. అయితే ఇతనుకు మంచి కావాలంటే ఇతని శరీరంలోకి ఒక ఆత్మ వెళ్ళింది, ఆత్మ తీయాలా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ఎట్లా మరి? ఓం భీం చూ మంత్రం. ఏమైంది బాబు? ఆపయ్య మంత్రజలాన్ని తీసుకో. ఓం దీం చూ ఫట్ ఫట్ చూ మంత్రం ఫట్. ఏమైంది బాబు? అమ్మ ఉడికితాం అనుకున్నాను. ఇతను నా శరీరంలోకి ఒక ఆత్మ ప్రవేశించింది, ఆత్మ వెళ్ళాలంటే అమాస నాడు, ఆదివారం నాడు
ఐదు మిరపకాయలు, ఐదు ఉల్లిగడ్డలు, ఐదు నిమ్మకాయలు, ఒక కల్ ప్యాకెట్, ఒక గుడ్డు ఉల్లిగడ్డలు తీసుకుని రావాలి. తినేవాడు ఎదవైతే ఏనుగు ఎరుపులో నడిపిందని చెప్తాడు. ఇప్పటికైతే ఇగో ఈ మంత్రశక్తి అయితే చల్లుతా లేస్తాడు. ఉంచు ఈ నిమ్మకాయ, ఉంచు ఎచ్చి ఎచ్చి అమాసనాలు రాలి. సరే సరే బాబా. సరే డబ్బులు డబ్బులు మళ్ళా ఈ అచ్చి అమాసనాడు ఇచ్చేసుకోండి. సరే బాబా. సరే మీకు మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొనండి. ఇసుటి పార్ట్ వీడియో ఇంకా చూడాలనుకుంటే బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. బాయ్ బాయ్ బాయ్. మరిన్ని వీడియోస్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.